7వ తేదీన ఆదివారం తాండూర్ పట్టణంలోని సల్లా గార్డెన్లో జిల్లా స్థాయి డ్యాన్స్ పోటీలను నిర్వహిస్తున్నట్లుగా డ్యాన్స్ మాస్టర్లు గోపాల్ అశోక్ రమేష్ పేర్కొన్నారు. ఆసక్తి గలవారు పోటీలో పాల్గొనొచ్చని అన్నారు. హాయ్ అందరికి నమస్తే. ఫిబ్రవరి 7వ తేదీన ఆదివారం వరుణ్ డ్యాన్స్ స్టూడియో నుండి డ్యాన్స్ కాంపిటీషన్స్ అండ్ ఛాంపియన్ ట్రోఫీ నిర్వహిస్తున్నారు. అందులో అధిక సంఖ్యలో డాన్సర్స్ విద్యార్థులు డాన్స్ నేర్చుకునే వారు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అభిమానులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఆ మామూలుగా డాన్స్ కాంపిటీషన్స్ డాన్స్ అంటే పిల్లల్లో టాలెంట్ ని బయటికి తీసి వెలికి తీసి మంచి మంచి ప్రోగ్రాంలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు మన తాండూరులో కూడా అటువంటి ఒక స్టేజ్ ఏర్పాటు చేసి వరుణ్ డాన్స్ స్టూడియో వాళ్ళు డాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు పాల్గొని వాళ్ళ టాలెంట్ ని నిరూపించుకోవాలని కోరుతున్నాను. తాండూరు ప్రాంత కళాకారులు కళాభిమానులందరికీ కళాభివందనాలతో ఫిబ్రవరి 7 ఆదివారం నాడు స్థానిక సల్లా గార్డెన్స్ లో వరుణ్ డాన్స్ స్టూడియో వారి తరఫున జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తాండూరు డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ తరఫున కోరడమైనది. వరుణ్ డాన్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న జిల్లా స్థాయి డాన్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. క్లాసికల్ వెస్టర్న్ ఫోక్ మా విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప వేదిక. కళాకారులు డాన్సర్స్ వాళ్ళకు ఒక గొప్ప వేదిక అనుకుంటున్నాను. అందరూ కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళకు వాళ్ళ టాలెంట్ బయటికి తీయడానికి ఇది ఒక మంచి వేదిక అని తెలుసు. ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాలని మనవి. ప్రోగ్రాంకు D13 కంటెస్టెంట్ కార్తిక్ రాబోతున్నారు. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే మన రోహిత్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ మాజీ మంత్రి వర్గులు మహేందర్ రెడ్డి గారు, చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ అందరూ కూడా హాజరవుతున్నారు. ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని నా యొక్క మనవి. హాయ్ నమస్తే, అందరికి నమస్కారం. అయితే ఆదివారం నాడు ఫిబ్రవరి 7న మన సల్లా గార్డెన్ లో డాన్స్ కాంపిటీషన్స్ నిర్వహించబడ్డాయి. వరుణ్ డ్యాన్స్ స్టూడియో తరపు నుంచి ఇది ఒక గొప్ప డ్యాన్స్ కాంపిటీషన్. గ్రూపు, డియట్, సోలో అని చెప్పేసి వివిధ భాగాల్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి కళాకారుడు వారి యొక్క టాలెంట్ను నిరూపించుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఎవరికైనా ప్రతి కళాకారుడికి అవకాశం ఉంది కాబట్టి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకో.